ओम श्री गुरुभ्यो नमः। गम गणाधिपतये नमः। शुभम टीवी प्रेक्षकुलकु नमस्कारम। ई रोजु मनमु 2022 जून 15वा तेदी नुंडि 30वा तेदी वरकु जरुगु पक्ष फलालल्लो अंतर्भागंगा मुंदुगा गोचारं तेलुसुकुंदामु। राहु वच्चेसि मनकु मेष राशिलो उन्नारु। शुक्रुडु बुधुडु ई पक्षं रोजुलु कूडानु వృషభ రాశి సంచారము, రవి భగవానుడు మిథున రాశి సంచారము, కేతువు తుల, చంద్రుడు ధనస్సు, అలాగే కుంభము వక్రశని, గురుకుజులు మీనరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. వృశ్చిక రాశి వారికి మీకు ఈ పక్షాన రోజులు కూడాను జూన్ 15 నుండి 30 వరకు 2022 మీరు అనుకున్న పనులు దైవ బలంతో ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయి. పాలిటిక్స్లో ఉన్న వారికి కొంచెం కష్టంగా కాలం గడుస్తుంది, కానీ మీ ఆలోచన నైపుణ్యంతో మీరు బయటపడగలగ అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగుంటాయి. సంతానంతో ఆనందాన్ని చవి చూడగలుగుతారు. మంత్రోపాసన దీక్షలు ఇవి పూజలు పురస్కారాలు చేసుకునే వారికి మంచి పీరియడ్. మంత్రసిద్ధి లభిస్తుంది. ఉన్నత విద్య కోసం దూర ప్రాంత ప్రయాణం చేయాలనుకునే వారికి బాగుంటుంది. అక్కడ సెటిల్మెంట్స్ జాబ్ పర్పస్ వారికి కూడా బాగా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు భూ సంబంధమైన క్రయ విక్రయాలు ఏదైనా పర్చేస్ చేయాలనుకునే గుడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి మీకు తృతీయ చతుర్థాధిపతి శని వక్రించి కుంభంలో ఉన్నారు. వక్రశని పైపెచ్చు అర్ధాష్టమ శని. కొంచెం సోదర సౌఖ్యం విషయంలో ఒడిదొడుకులు, గృహంలో కొన్ని చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే మీకు తల్లి తండ్రి యొక్క సౌఖ్యం బాగుంటుంది. వాళ్ళ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే మీకు వృశ్చిక రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏదైనా ఆర్థిక భారాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. కొంచెం వడ్డీ వ్యాపారంలో టయానికి మనీ అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టతరం అవుతుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, మినీ మీడియా రంగంలో ఉన్నవారికి, జర్నలిజం ఫీల్డ్లో ఉన్నవారికి కొంత ఇబ్బందులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంత పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. కాకపోతే జాగ్రత్తగా తగిన సమయాన్ని కేటాయించి ప్లాన్ చేసుకుంటే విజయం లభిస్తుంది. లేకపోతే కొన్ని చిన్న చిన్న ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. నిద్రాభంగాలు అనేటివి ఏమీ గోచరించట్లేదు. దైవబలం బాగుంటుంది. మోక్ష చింతన పెరుగుతుంది. మంత్రోపాసన కెపాసిటీ పెరుగుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్నవారికి, వడ్డీ వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, గూఢాచార్య రంగాలలో పనిచేసే వారికి, అలాగే రక్షణ రంగంలో వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ మధ్యలో వచ్చినప్పటికి కూడా వాటిని మీరు అధిగమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ కొంచెం మీకు త్రోట్కి సంబంధించినటువంటి అనారోగ్యం, థైరాయిడ్ ఇలాంటి వాటిల్లో కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. అలాగే మీకు పాదాలు, పిక్కలు, మడిమలు, కాలు మడిమల దగ్గర కొంచెం లిటిల్ బెట్ హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. గైనక్ ఇష్యూస్ ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ గైనక్ సంబంధించి ఈ విషయాలలో కేరుగా ఉండండి. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు సానుకూలం. ఇల్లు పర్చేజ్ చేయాలనుకునే వారికి గుడ్ పీరియడ్, పర్వాలేదు. ఇకపోతే మీకు ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది వృశ్చిక రాశి వారి యొక్క గోచారం. వృశ్చిక రాశి వారు మీరు రాహుకాలం మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉదయం చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. దుర్గా ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ నరసింహ ఆరాధన ఎర్రని పుష్పాలతో పూజించండి. ఈ టైంలో కుదరని వాళ్ళు ఉదయం చేసిన దీపారాధన ఈ సమయం వరకు కొండెక్కకుండా చూసుకున్నట్లయితే మీ జీవితం సుఖమయమవుతుంది. ఈ గోచారం అనేది మీకు 30-40% పనిచేస్తుంది. మీ వ్యక్తిగత జాతకంలో మీ దశ, లగ్నాధిపతి, రాశిధిపతి స్థితిగతులు, మిగతా గ్రహ స్థితిగతులు ఆచరించి చూసి ఆలోచించి సలహా ఇవ్వబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సలహాను తీసుకొని మీ జీవితాన్ని సుఖమయం చేసుకోగలరు.